హాయ్ గైస్ కల్కీ మూవీ నుంచి బుజ్జి ఇంట్రొడక్షన్ వీడియో అయితే వచ్చింది కదా ఆ వీడియోని చూశాక ఇది టాలీవుడ్ సినిమా లేదా హాలీవుడ్ సినిమా అనిపించింది కంటెంట్ అలా ఉంది మరి వీడియో చూశాక నా రియాక్షన్ ఎలా ఉందో తెలుసా కంటెంట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది పోయా ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు ఉర్రా మాస్ అయితే ఉంది వీడియో చూశాక నా రియాక్షన్ ఇలా ఉంది మరి మీరే గుజ్జి వీడియోలో ఏ షార్ట్ నైనా తీసుకొని ఇది టాలీవుడ్ ఫిల్మా అని చెప్పేలాగా ఉందా ప్రతి షార్ట్ కూడా హాలీవుడ్ రేంజ్ లో అయితే ఉంది ఇప్పుడే ఇలా ఉంటే మూవీ వచ్చాక టాలీవుడ్ దెబ్బ హాలీవుడ్ అబ్బా అనాల్సిందేనేమో సీజీఐ విఎఫ్ఎక్స్ అన్ని కూడా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగున్నాయి మనకి అంత బాగా ఎందుకు నచ్చిందంటే దాని గురించి మనం షార్ట్ వీడియోలో చెప్పాను కల్కీ మూవీ నుంచి ఇంట్రొడక్షన్ బుజ్జి వీడియో వచ్చింది కదా అసలు కల్కీ మూవీని తీస్తుంది టాలీవుడ్లోనా లేదా హాలీవుడ్లోనా అసలు వీడియోని చూశాక మాటల్లో లేవు మీరు వీడియోలో ఆ క్వాలిటీని గమనించారా మనం బాగా గమనిస్తే ఆ ఎన్వైరన్మెంట్ కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ ప్రాపర్గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి బలవంతంగా తెచ్చి అతికించినట్టు ఉందనే ఫీలింగ్ అయితే రావడం లేదు వాళ్ళు అన్నిటినీ కార్ని కానీ ఆ బిల్డింగ్స్ ని కానీ అన్నిటినీ కూడా ఆర్గానిక్ గా వాళ్ళే తయారు చేశారు కాబట్టి మనకు ఫ్రెష్నెస్ ఫీలింగ్ అయితే వస్తుంది ఎక్కడా కూడా సీజై బాగాలేదు వర్క్ ఏం బాగలేదు అనిపించడం లేదు ఆది పురుష మూవీలో ఓం ఏం చేశాడంటే ప్రతి దాన్ని సీజై తోటి చేపించాడు సో మనకు అక్కడ ఆర్గానిక్ ఫీల్ అయితే రావడం లేదు కానీ కల్కీ మూవీ వాళ్ళు అన్నిటిని కూడా కష్టపడి తయారు చేసుకున్నారు అందుకే మనకు వచ్చిన ప్రతి కంటెంట్ కూడా అంతలా నచ్చుతున్నాయి మనం బ్రేక్డౌన్ అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే మీరు చాలా వీడియోస్ ని చూసే ఉంటారు కానీ నేను చెప్పినట్టుగా ఎవరు చెప్పి ఉండారని అనుకుంటున్నా మీకు ఓన్లీ డీటెయిల్స్ మాత్రమే చెప్పింటారు కానీ నేను ఈ వీడియోని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది వీడియో చాలా బాగుంది వీడియోని లాస్ట్ దాకా చూడండి వీడియోని చూశాక మీరు ఒకటే అంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తా అది కూడా లెంతీగా కాదు సింపుల్గా త్వరగా పూర్తి చేసుకుందాం మనకి ఫస్ట్ షాట్ లో బుజ్జి బైర్వోతో ఇలా అంటుంది ఈ మిషన్ చేయడం కష్టమే కాదు ఇంపాసిబుల్ అని చెప్తుంది బుజ్జి చెప్పిన ఆ మిషన్ ఏమిటి మీకు తర్వాత తెలుస్తుంది వీడియోని కంటిన్యూ చేద్దాం భైరవ ఒక బౌంటీ హంటర్ బౌంటీ హంటర్ అంటే క్రిమినల్స్ ని పట్టించి లేదా చంపి గవర్నమెంట్ దగ్గర నుంచి మనీ లేదా రివార్డ్స్ ని తీసుకునేవాడు అలాంటి బౌంటీ హంటరే మన భైరవ ఇది ఎలా తెలిసిందంటే ఒక సీన్ లో బుజ్జి ఛాన్స్ ఆఫ్ బౌంటీ జీరో పాయింట్ ఎయిటీ పర్సెంట్ అని అంటుంది దానివల్ల అలాగే బౌంటీ హంటర్ అని చెప్పడానికి ఇంకో రీజన్ కూడా ఉంది ఇంకో సీన్ లో బుజ్జి విల్ గెట్ వన్ మిలియన్ యూనిట్స్ అని అంటుంది యూనిట్స్ అంటే జనరల్ గా సై హాలీవుడ్ హాలీవుడ్ లో బౌంటీ హంటర్స్ కి యూనిట్స్ నైతే పే చేస్తారు సో మన భైరవ కూడా బౌంటీ హంటర్ అయ్యి మన భైరవ బౌంటీ హంటర్ కాబట్టి తనకు ఒక మిషన్ అయితే ఇచ్చారు ఆ మిషన్ నే మన బుజ్జి ఫస్ట్ లో ఈ మిషన్ చేయడం కష్టం ఇంపాసిబుల్ అని చెప్పింది కానీ ఆ మిషన్ కంప్లీట్ చేస్తే భైరవకు వన్ మిలియన్ యూనిట్స్ అయితే వస్తాయి అసలు ఆ మిషన్ ఏంటి ఈ షాట్ లో ఇక్కడ చూస్తే ఒక వెహికల్ అయితే ఉంది కదా అది కొద్దిగా లారీ టైప్ అయితే ఉంది సో దాన్ని ఇప్పటికి మనం లారీ అని పిలుచుకుందాం ఈ లారీలో ఏమో ఉంది దాన్ని తీసుకుని రావాలి అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్తున్నానంటే ఈ షాట్ లో చూస్తే ఇక్కడ లారీ వెళ్తుంది అలాగే లారీ వెనకలో మన ఉజ్జి వెహికల్ వేసుకుని భైరవా కూడా వెళ్తున్నాడు ఇక్కడ చూడొచ్చు ఆ లారీలో ఉన్నదానే తీసుకొని రావడానికి దాని వెనకాలే మన బైరవా కూడా అయితే వెళ్తున్నాడు ఆ ల్యారీలో చాలా ఇంపార్టెంట్ది ఏదో ఉంది అందుకే లారీని రైడర్స్ కూడా వెంబడిస్తున్నారు ఈ షాట్లో లో చూడొచ్చు రైడర్స్ అని ఎలా చెప్తున్నానంటే కల్కి గ్లిమ్స్ వీడియోలో చూపించిన రైడర్స్ వెహికల్స్ ఈ వెహికల్స్ సేమ్ టు సేమ్ ఉన్నాయి సో వాళ్ళు రైడర్స్ అయ్యుండొచ్చు ఆ రైడర్స్ రావడం చూసి మన బుజ్జి వెనక్కి వెళ్లిపోదామని అంటుంది కానీ మన భైరవ ఇక తిరిగి లేదా అని అంటాడు ఇక ఈ షాట్లో లో చూస్తే లారీని రైడర్స్ మొత్తం కూడా చుట్టుముట్టారు అప్పుడే మన భైరవ బుజ్జి వెహికల్ నుంచి దిగి దిగి కొద్దిగా ఆగండి ఆగండి ఫస్ట్ మీరు వీటి గురించి అయితే తెలుసుకోవాలి ఈ షాట్ లో చూస్తే భైరవ సూట్ నుంచి టూ బాల్స్ అయితే వచ్చాయి ఆ బాల్స్ బాంబ్స్ అయ్యి ఉండొచ్చు అప్పుడే మన భైరవ బుజ్జి వెహికల్ నుంచి దిగి తన సూట్ నుంచి టూ బాల్స్ ని తీసుకొని అదే బాంస్ ని తీసుకొని రైడర్స్ వెహికల్స్ మీదకు వేశాడు అందుకే అవి పేలిపోయాయి మీరు ఇక్కడ చూస్తే ఆ బాల్స్ బ్లూ లో అయితే ఉన్నాయి ఇక్కడ వెహికల్స్ కి బ్లూ లో ఉన్నది వచ్చి తగలడం వలనే ఆ వెహికల్స్ పేలిపోయాయి ఆ బాల్స్ నే వెహికల్స్ మీదకు విసిరినప్పుడు కొద్దిగా ఎలక్ట్రికల్ లాగా ఇలాగా వచ్చి వాటికి తగిలి పేలిపోయి ఉండొచ్చు ఆ తర్వాత భైరవకి రైడర్స్ కి ఫైట్ అయితే జరుగుతుంది ఆ ఫైట్ ఎలా ఉంటుందంటే భయ అసలు ఇప్పటివరకు ఈ భూలోకంలోనే అసలు అంత పెద్ద ఫైట్ ఎప్పుడు జరిగి ఉండదు అంత పెద్ద ఫైట్ అది అనే అనుకోకండి భైరవకి రైడర్స్ కి ఫైట్ అయితే జరుగుతుంది మన భైరవ అందరినీ ఫినిష్ చేస్తున్న టైంలో భైరవ వెనక నుంచి ఎవరన్నా అటాక్ చేయడానికి వచ్చిండొచ్చు కానీ మన భైరవ దాన్ని చూసుకోలేదు కానీ మన బుజ్జి చూసి భైరవను కాపాడడానికి రైడర్స్ ని చంపుండొచ్చు లేదా అడ్డుకుని ఉండొచ్చు అందుకే మన భైరవ బుజ్జికి లవ్ యు బుజ్జి అని చెప్పుండొచ్చు ఇక ఆ డైలాగ్ తో వీడియో అయితే అయిపోతుంది మన వీడియో కూడా పూర్తవడానికి అయితే వచ్చింది ఇదంతా కూడా నేను ఆ వీడియోని వీడియోలో ఉన్న డైలాగ్స్ ని బేస్ చేసుకుని చెప్పింది మరి ఈ బ్రెగ్డన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఈ షాట్ లో చూస్తే బుజ్జి బయటకు వచ్చింది కదా ఆ బయటికి రావడం కూడా ఆ వెహికల్ నుంచే వచ్చింది అలాగే బుజ్జికి రెడ్ లైట్ బ్లూ లైట్స్ అయితే వస్తున్నాయి బుజ్జి ఎమోషన్స్ ని చూపించడానికి అలా పెట్టిండొచ్చు అలాగే ఈ షాట్ చూస్తే ఈ విగ్రహం ఎవరిలాగా ఉంది నాకైతే కమలాసన్ గారి లాగా అలాగే ఈ వెహికల్ నార్మల్ గా కాకుండా ఇలా రివర్స్ గా కూడా వెళ్ళగలదు ఈ షాక్ ని చూడండి ఈ షాట్ ని కావాలని రివర్స్ లో పెట్టలేదు వెహికలే రివర్స్ లో వెళ్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు అప్ అండ్ డౌన్ అయ్యింది ప్రవాస్ కూడా కింద ఉన్నాడు అలాగే ఈ వెహికల్ కాకుండా మనకు ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో ఇంకొక వెహికల్ని అయితే చూపించారు ఈ షాట్ చూడండి ఇక్కడ బుజ్జి వెహికల్ అయితే కనిపిస్తుంది కానీ బైరవ వెనకాల ఇంకొక పెద్ద వెహికల్ అయితే ఉంది అది చూడడానికి చాలా బాగుంది మరి దాన్ని ఎప్పుడు చూపిస్తారో ఆ వెహికల్ చూడాలని నాకు చాలా అయితే ఉంది ఆశ అంటే పెద్ద ఆశ సో ఇది వీడియో అయితే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాగుందన్నా నిజంగా బాగుందన్నా అమ్మ తోడు బాగుందన్నా నిజంగా బాగుందన్నా నచ్చితే హ్యాపీ అలాగే ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ అయితే చేయండి అలాగే అశ్వద్ధమ వీడియోని కూడా బ్రేక్ డౌన్ అయితే చేశాం ఆ వీడియో కూడా చాలా బాగుంది ఒక్కసారి చూడండి మీకు బాగా నచ్చుతుంది అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మరి అలాంటి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లాస్ట్ దాకా చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం